హాయ్ ఫ్రెండ్స్ మధు జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియన్ ఆర్మీ నుంచి హవాల్దార్ నోటిఫికేషన్ విడుదలైంది ఈ హవాల్దార్ నోటిఫికేషన్కి ఇండియన్ మెయిల్స్ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు టోటల్గా ఇరవై ఉద్యోగాలు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్కరు ఎవరైతే ఇండియన్ ఆర్మీలో జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో చాలా మంచి అవకాశం అని చెప్పచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో చెప్పే ముందు ఒక చిన్న విషయం ఈ వీడియో కన్నా ముందు ప్రీవియస్ వీడియోలో నేను మన బైక్ యూస్ చేస్తూ మనకు నెలకు ఇరవై ఐదు వేల రూపాయలు సంపాదించుకునే ఒక మంచి అవకాశాన్ని మీకు చెప్పడం జరిగింది ఆ వీడియోలో సో మీరు ఆ వీడియోని చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడి నుంచైనా చూడొచ్చు లేదా పైన కార్డ్స్లో వదిలేస్తాను అక్కడి నుంచైనా చూడవచ్చు ఇంకా కాదంటే కింద పిన్నుడు కామెంట్స్లో వదిలేస్తాను సో మీరు అక్కడి నుంచైనా ఆ వీడియో చూడొచ్చు అనమాట ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆ వీడియో మిస్ అవ్వకుండా చూడండి చాలా మంచి అవకాశం హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఉండే యూత్కు చాలా బాగా ఉపయోగపడుతుంది సో మీరు ఆ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట సో ఓకే ఈ వీడియోలోకి వచ్చేద్దాం మనము ఇక్కడ మనకు చూడండి హవాల్దార్ ఉద్యోగం కోసం నోటిఫికేషన్ విడుదలైంది ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు మధ్యలో ఉండాలన్నమాట మీకు సో చూడండి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయాన్ని మీరు గమనించినట్లయితే ఇంటర్మీడియట్ చదివి అంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ చేసి ఉండాలి ఫ్రెండ్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సో ఆ గ్రూప్ చేసి సో మీరు సీక్వెంట్గా బీఎస్సి గ్రూప్ చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అంటే ఇంటర్లో ఎంపీసీ డిగ్రీలో బిఎస్సి చదివిన వాళ్ళు ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట చూడండి ఫ్రెండ్స్ మనకు హైట్ అనేది ఇచ్చారు ఇక్కడ సదరన్ రీజియన్ వాళ్ళకు అలాగే సెంట్రల్ ప్లేన్స్ ఈస్టర్న్ ప్లేన్స్ వెస్ట్రన్ ప్లేన్స్ ఇలా ఇచ్చారనమాట సో మనకు సదరన్ ప్లేన్స్ కిందకి వస్తాం కాబట్టి మనం మినిమం హైట్ అనేది నూట అరవై ఆరు సెంటీమీటర్లు అనేది ఉండాలి యాభై కేజీల బరువు ఉండాలి జస్ట్ డెబ్బై ఏడు సెంటీమీటర్లు ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ఐదు సెంటీమీటర్లు అనేది ఎక్స్పాన్స్ అవ్వాలన్నమాట సో ఇక మీరు ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటి అంటే ఇది ఎవరు చెప్పాలనుకుంటున్నాను అనుకుంటున్నాను మెడికల్ స్టాండర్డ్స్ అని మీరు థర్డ్ పాయింట్ గమనించినట్లయితే ఇక్కడ మీకు చూడండి మీకు మెడికల్ అంటే మీ ఆరోగ్యం అనేది చాలా బాగుండాలన్నమాట అంటే మీ యొక్క ఫిజిక్ అలాగే మెంటల్ హెల్త్ సో దాంతోపాటు చెస్ట్ బాగా మంచి డెవలప్డ్ అయిన ఎక్స్పాన్షన్ ఎప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అవ్వాలి సో అలాగే మీకు వినికిడి అనేది బాగా వినిపిస్తూ ఉండాలి రెండు చెవులకు కూడా అలాగే మీరు చూడండి మీ యొక్క పండ్లు టీత్ అంటారు కదా సో మన పండ్లు ఉన్నాయి కదా పద్నాలుగు పండ్లు మంచి పొజిషన్లో ఉండాలన్నమాట హెల్తీ గమ్స్ అంటే పుచ్చిపోయిన పండ్లు ఉన్నవాళ్ళు సో ఇలా ఉన్న వాళ్ళు తొర్రి పనులు ఉన్నవాళ్ళు ఎవరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడం లేదు ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి ఎందుకంటే ఇండియన్ ఆర్మీలో ఖచ్చితంగా ఇవి చూస్తారు ఫ్రెండ్స్ మంచి ఫిజిక్ ఉండాలి మెంటల్ హెల్త్ బాగుండాలి చెస్ట్ బాగుండాలి అలాగే మీకు వినికి రెండు చెవులకు బాగుండాలన్నమాట మీ టీత్స్ అనేవి బాగా మంచి అంటే మీ చుగుర్లు అందుకు బాగుండాలన్నమాట సో అలాగే మీకు ఎటువంటి డిసీజెస్ ఉండకూడదు అంటే మీ యొక్క ఎముకల్కి సంబంధించిన వ్యాధులు అలాంటివి ఏమీ ఉండకూడదు అనమాట సో ఇవన్నీ మీకు లేనట్లయితేనే ఖచ్చితంగా అప్లై చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక చూడండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్స్కి ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది సో మీరు హైట్ నూట అరవై సెంటీమీటర్లు ఉండాలని చెప్పాను కదా సో అవి చెక్ చేసిన తర్వాత మీకు ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల పరుగు పందెం పెడతారు మీరు ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్స్లో పూర్తి చేయవలసి ఉంటుంది అలాగే పుల్లప్స్ మినిమం సిక్స్ పుల్లప్స్ చేయవలసి ఉంటుంది ఇక చూడండి జిగ్ జాగ్ బ్యాలెన్స్ అంటే మనకు చిన్నప్పుడు కోకో ఆడింటాం మనము అలా ఉంటుందన్నమాట జిగ్జాగ్ అనేది సో దాన్ని మీరు క్వాలిఫై అవ్వాలి అలాగే నైన్ ఫీట్ డిచ్ ఒక గుంతను మీరు తొమ్మిది అడుగుల గుంతను మీరు జంప్ చేయగలగాలన్నమాట సో ఇవి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో మనకు పెట్టడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూడండి స్క్రీనింగ్ ఈ స్క్రీనింగ్ ఏంటంటే ఎవరైతే ఆ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో సో వాళ్ళకు రిటర్న్ ఎగ్జామినేషన్కి పెట్ పిలవడం జరుగుతుంది అన్నమాట సో రిటర్న్ ఎగ్జామినేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరైతే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ గ్రూప్ నుంచే వచ్చింటారు కదా ఎంపీసీ వాళ్ళంటే సో వాళ్ళకు ఆ సబ్జెక్ట్స్ పైనే పేపర్ వన్లో మ్యాథమెటిక్స్ పేపర్ టూలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పైన మనకు టోటల్గా వంద మార్కులకు అడగడం జరుగుతుంది క్వశ్చన్లు అనేవి సో చూడండి ఫ్రెండ్స్ మనకు మినిమం ఫార్టీ పర్సెంటేజ్ మార్క్స్ అని మనం తెచ్చుకోవాలి ఈచ్ పేపర్లో సో ఈ విధంగా మనకు ఎగ్జామినేషన్ ఉంటుంది అలాగే రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి జీరో పాయింట్ ఫైవ్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి సో అలాగా ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్లో పాస్ అవుతారో సో వాళ్ళ పేర్లు అనేవి జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది సో వాళ్ళు సెలెక్టెడ్ అనమాట సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని పంతొమ్మిది వారాల పాటు బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ ఉంటుంది రూర్కేలో సో ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటారా ట్రైనింగ్ని హవాల్దారుగా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్ని పోస్టులు అనేది ఇవ్వలేదు కేటగిరీ వైజ్ ఇవ్వలేదు ప్రతి ఒక్కరు కూడా ఇరవై పోస్టులకు అప్లై చేయాల్సిందే సో మనకు కేటగిరీ వైజ్ ఏజ్ అనేది రిలాక్స్ చేసిన టైం లేదనమాట సో అది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మనం ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక్క రూపాయి కూడా మనకు ఫీజు అనేది ఖర్చు కాదు కేవలం ఆన్లైన్లో అప్లై చేస్తే చాలు ఇక మీకు ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే అంటే ఎప్పుడు అప్లై చేయాలి ఆన్లైన్లో అనే కదా మీరు ఆలోచిస్తున్నారు సో చూడండి ఫ్రెండ్స్ మనకు ఆన్లైన్లో అప్లై చేయవలసిన డేట్ అక్టోబర్ ఐదవ తారీఖు నుంచి మనకి ఇది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అలాగే నవంబర్ మూడవ తారీఖు వరకు మనకు టైం ఉంటుంది సో ఈ డేట్స్ లోపల మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు తప్పకుండా అంటే ఎవరైతే ఇండియన్ ఆర్మీ జాబ్స్ కోసం ఈ యొక్క క్వాలిఫికేషన్ నేను చెప్పాను కదా సో అవన్నీ మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి ఓకే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీరు షేర్ చేస్తే చాలామంది తెలుస్తుంది అలాగే మీరు ఆ యొక్క ర్యాపిడో కెప్టెన్ యాప్ అని చెప్పాను కదా మీకు ఆ యాప్ యూస్ చేసుకొని మీరు బైక్ ద్వారా మనీ ఎంచేయొచ్చు చేయొచ్చు అన్ఎంప్లాయిడ్కి చాలా బాగుంది సో ఆ వీడియోని మీరు తప్పకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మధు జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే